హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. హాట్ హాట్ గా కడప రాజకీయం. ఆ నేతకే జగన్ చైర్మన్ ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చిత్తయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా ఆయన సమయం ఇస్తున్నారు. వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతం పైన వైఎస్ జగన్ దృష్టి సారించారు. ముఖ్యంగా ఇటీవల ఎన్నికలలో జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి గట్టి దెబ్బ పడింది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 3 మాత్రమే వైసీపీ గెలుచుకుంది. వీటిలో పులివెందుల, బద్వేల్, రాజంపేట మాత్రమే ఉన్నాయి. కాగా కడప జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇటీవల ఎన్నికలలో రాజంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీగా ఉన్న రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా జగన్ కడప జిల్లా పరిషత్ చైర్మన్గా రామగోవిందరెడ్డిని ప్రకటించారు. కాగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 2009 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 జగన్ వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2014 టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ 2019 ఆయనకే సీటిచ్చారు. దీంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను కడప జిల్లా పరిషత్ చైర్మన్ను చేశారు. 2024 ఎన్నికలలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి రాజంపేటలో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీగా ఉన్న రామగోవిందరెడ్డిని కడప జిల్లా పరిషత్ చైర్మన్గా జగన్ ఎంపిక చేశారు. కాగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, కడప జిల్లాలో మొత్తం 10 7 కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. వైసీపీ జడ్పీటీసీలను టీడీపీలో చేర్చుకుని జడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించాలని ఆ పార్టీ చూస్తుండటంతో జడ్పీటీసీలను వైసీపీ నేతలు తాడేపల్లి తీసుకువెళ్లారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని వారికి జగన్ సూచించారు. ఈ క్రమంలో బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని కొత్త చైర్మన్ అభ్యర్థిగా నియమిస్తున్నట్లు తెలిపారు.